పెడన్ కాన్స్టిట్యూన్సీ 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా నా పేరు ప్రకటించడం జరిగింది. కొన్ని కారణాల చేత నేను వైదొలిగాను. నాకు ఎమ్మెల్సీ పదవి స్థానం చెప్పి ఆనాడు జోగి రమేష్ మైలవర్ అక్కడి నుంచి మా పెడన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయనకి ఇన్ఛార్జిగా నన్నే వేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ టైంలో ఆయనకి కష్టపడి కూడా ఉండి వెన్నుదన్నుగా నిలిచి ఆయన ఓడిపోతాడని రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా నేను కష్టపడి ఏదో రకంగా గెలిపించి ఆనాటి సీఎం గారు అయినటువంటి మన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎంతో కష్టపడి నేను ఆ టైంలో నాకు ఎలక్షన్ అంటే ఏంటో కూడా తెలియని సందర్భంగా జోగి రమేష్ విషయంలో 100% కష్టపడాలా గెలిపించాలా ఒకే ఒక్క నినాదంతో రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోవడం జరిగింది. 2009 అప్పటి నుంచి కూడా నా భర్తను జోగి రమేష్ కేసులు పెట్టడం జైలుకు పంపించడం వేధింపులకు గురి చేసేవాడు. అధికారులతో కూడా చాలా కేసులు పెట్టించాడు. నా కార్యకర్తలందరినీ జైల్లో పెట్టించాడు. నా పైన నా భర్త పైన నా కార్యకర్తల పైన 5 సంవత్సరాలు బందర్ గాని మా పెడ నియోజకవర్గంలో బంటిమిల్లి మండలంలో కోర్టుల చుట్టూ కూడా మేము తిరిగి చాలా కష్టాలు పాలై చాలా ఆస్తులు అమ్మేసి పెడ నియోజకవర్గానికి వెన్నుదన్నుగా ఉండి మేము ముందుకు తీసుకువెళ్ళిపోయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను పెడ నియోజకవర్గం కృత్యూన్ మండలం పట్టరిక గ్రామం నా సొంత గ్రామం. దాదాపు 25 సంవత్సరాల నుంచి మా ఆధార్ కార్డు గాని మా రేషన్ మా స్థానిక నివాస రెసిడెన్స్ ప్రూఫ్ గాని అన్ని కూడా అక్కడ ఉండటమే జరుగుతున్నాయి. అక్కడి నుంచే మేము రాజకీయాలు మా ప్రస్థానం జరుగుతూ ఉంది. మళ్ళీ 2014లో కూడా మేము టికెట్ వస్తుందని ఆశపడ్డాం. మాదే టికెట్ అని చెప్పి మా కార్యకర్తలు ఎంతో ఆశపడ్డారు. ప్రతి ఎలక్షన్ టైంలో ఏదో ఒక ఇబ్బందులకు గురి చేయటం మైండ్ గేమ్ ఆడటం మా ఫ్యామిలీని డిఫెన్స్ లో పాడేయటం ఇటువంటి పరిస్థితులకు తీసుకెళ్లిపోయి మమ్మల్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా మాకు సపోర్ట్ ఉంటారు ఆయనతో ఉండి మీ కష్టపడి పనిచేయాలా ఆయన సీఎం చేయాలన్న ఆలోచనతో ఆశయంతో అటు ఢిల్లీ నుంచి ఇటు ప్రతి ప్రాంతం ప్రతి పల్లె ఆయన కూడా పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని షర్మిలమ్మ గారి ఓదార్పు పాదయాత్రలో గాని ప్రతి యాత్రకి మేము పాల్గొనడం అనేది జరిగింది. ఏ పదవులు ఆశించలేదు